అంటే ఓటుకు నాయుడు కేసులో ఉన్న వ్యక్తిని పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. ఆయనపై అధిష్టానం చర్యలు ఏం తీసుకోవట్లేదు అంటే మొన్నటి కామెంట్ల మీద, అదేవిధంగా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అంటూ పెద్ద పెద్ద కామెంట్లు చేసినామే. బ్లాక్ మెయిలర్ ఎవరు? రేవంత్ రెడ్డి గారు బ్లాక్ మెయిలరా, లేకపోతే వాళ్ళ అన్న బ్లాక్ మెయిలరా, వాళ్ళ అమ్మ బ్లాక్ మెయిలరా, లేకపోతే ఆమె బ్లాక్ మెయిలర్ అనే విషయం మొత్తం తెలుసు. ఆంధ్రాలో వీళ్ళ పప్పులు ఉడకట్లేదు కాబట్టి మెల్లగా తెలంగాణలో అడుగు పెట్టాలనే ఉద్దేశంతో తల్లి వచ్చి ఇక్కడ బతిలాడి ఖమ్మం సభలో చూసాం కదా, నా బిడ్డను మీ తెలంగాణకు అప్పచెప్తున్నాము, ఆమెను కాపాడుకోండి అని చెప్పి కన్నీళ్లు, దొంగ కన్నీళ్లు పెట్టి ముసలి కన్నీరు గార్చి ఆ సభలో ఏం మాట్లాడిందో చూస్తాం. తల్లేమో ఆంధ్ర పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉంటది, ఇక్కడికి వచ్చేమో బిడ్డ కోసం మాట్లాడుతుంది. మరి వీళ్ళ డ్రామా కంపెనీ, వీళ్ళది ఒక డ్రామా కుటుంబం, అన్న చెల్లే అమ్మ వీళ్ళు ముగ్గురు ముగ్గురు డ్రామాలు వేస్తున్నారు. వాళ్ళు ఓటుకు నోట లేకపోతే ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పాను కదా, ఎలాంటి ఆబ్జెక్షన్స్ లేకుండా దర్జాగా విదేశాలకు వెళ్ళిండు, అమెరికా వరకు వెళ్ళిండు. ఈరోజు దొంగ ఎవరు, దొర ఎవరు, న్యాయస్థానం పర్మిషన్ లేదే దావోస్ వరకు దాటని వాళ్ళు ఈరోజు దొంగలా దొరలా వాళ్ళకు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్తున్నా. ఏది పడితే అది మాట్లాడడం కాదు, ఫస్ట్ నీ కుటుంబం ఏంటి, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటి. వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క అంటున్నా కదా, ఆ చెట్టుకు మొత్తము ఏమంటారు పురుగుబట్టిన కాయలు ఇవి, ఆ చెట్టుకు పురుగుబట్టిన కాయలు ఇవి కాబట్టి ఆ పేరుకు బదనాన్ని తెచ్చే కాయలు ఇవి కాబట్టి ఆ పేరు తీయకుండా ఉంటేనే ఆయన ఒక గౌరవం ఉంటది. ఆయన పేరు పెట్టుకొని ఇష్టమైనట్టుగా వైఎస్ వైఎస్ అని పేరు పెట్టుకొని మీరు ఏది పడితే అది మాట్లాడితే నడవదు. ఇంకొకసారి నోరు కనుక జారితే నిన్ను తెలంగాణలో తిరగనిస్తామో లేదో చూడు ఫస్ట్. ఆంధ్రాన నువ్వు తెలంగాణ ఫస్ట్ తేల్చుకో. నువ్వు ఇక్కడికి వచ్చేమో తెలంగాణ ఇవ్వద్దు ఇవ్వద్దు అని చెప్పి ఆంధ్రాలో ఆ రోజు తెలంగాణ సమైక్య ఉద్యమానికి సపోర్ట్ చేస్తావు, ఈ రోజు వచ్చేసి నేను ఆ తెలంగాణ నాయకురాలి, నా అత్తగారు తెలంగాణ, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని నువ్వు మాట్లాడతావు. నేను మాట్లాడే వరకు ప్రతిపక్షాలకు సోయి లేదని మాట్లాడతావు. అసలు ఎవరు నువ్వు, నీకు నాయకత్వ లక్షణాలు ఎక్కడివి, అసలు నువ్వు ఎక్కడున్నావు, ఎప్పుడున్నావు, ఏ ఉద్యమంలో పాల్గొన్నావు, అసలు నీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి దేశానికి గాని రాష్ట్రానికి గాని, నీ కాంట్రిబ్యూషన్ ఏంటి. జైల్లో ఉన్న జగన్ కోసం నువ్వు పాదయాత్ర చేసినావు అంతే తప్ప ఎవరి కోసం పాదయాత్ర చేసినావు, ప్రజలను ఉద్ధరించడానికి వేస్తున్నావా? ఈ రోజు జగన్ కోసం పాదయాత్ర చేసి ఆంధ్రాను నువ్వు గెలిపించుకొని వస్తే ఆంధ్ర ఈరోజు అగ్ని సీమగా మారుతుంది. ఒక్కసారి అక్కడికి వెళ్ళి నీ పరిస్థితిని మాట్లాడు, అక్కడికి వెళ్ళి నీ పాదయాత్రలు చేసుకో. ఇక్కడ ఏమంటారు, మేము మాట్లాడుకోగలుగుతాం తెలంగాణ బిడ్డలుగా, మా హక్కుల కోసం మేము కొట్లాడగలుగుతాం. తెలంగాణ కాంగ్రెస్ లో మేము ఎవరిని పిసిసి వేసుకోవాలో, ఎవరిని వేసుకోవద్దో మా అధిష్టానానికి ఒక స్పష్టమైన ఆలోచన ఉంది, దాన్ని గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నీ దుకాణం ఇక్కడ పనిచేసుకొని ఆంధ్రాకు షిఫ్ట్ అయితే బెటర్ అని చెప్తున్నాము. లేకపోతే ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎవరో ఒకరు ఉరికించి ఉరికించి నిన్ను ఆంధ్ర దాకా తరిమి కొడతారని చెప్తున్నాను.